రాజు ఫోటో తీసుకొని అక్కవి నేను పక్క జరుగుతుంది. ఈ బాట వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వెల్కమ్ బోర్డు పెట్టాలి, నువ్వు అడ్వాన్స్ పెట్టి ఏం చెప్పాలా? దాని మున్సిపాలిటీ వాళ్ళు హిట్ చేసి ఆడ నుంచి మంచి వాళ్ళ పేరు పెట్టుకో, వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకోండి. అర్థమైందా? వాళ్ళే పేరు పెట్టుకోవాలా? వాళ్ళే మంచి ముప్పై గంటలు నర్సరీ తీసుకొచ్చి ఆయన ఏ షాప్ లేని దగ్గర గ్రామ పంచాయతీ పెట్టుకోండి. డోనర్స్ ఎప్పటిలోగా అవుతుంది? ఎప్పటిలోగా చేస్తారు ఈ పని? వారం, ఈ వారం మొత్తం మీ మీ బార్డర్ నుంచి కాలువరం, కాలువరం మీదే కదా చేస్తారు మొత్తం. రెండు రకాల మొక్కలు ఇక్కడ ఏం వైడనింగ్ లేదు. అవుదా మొక్కలు దూరం చూసుకొని మీరు నాటే మంచి మొక్కలు, పూలు ఇచ్చే మొక్కలు ఉంటాయి కదా, గురుమోహరి అలాంటి కొంచెం పెద్ద మొక్కలు తెలుసు సార్. 8 ఫీట్లు తెచ్చుకొని పెట్టేస్తే కలర్ఫుల్గా నడుస్తుంది. అది పోయి దరువుల్లో చూడండి కదా మొక్కలు ఎక్కువ నాటాలి. మున్సిపాలిటీ అనుకున్నాను మూడు నాకు 4-5 డేస్లో ఇది మాత్రం కావాలి. మధ్యాహ్నం వరకు మూడు సైడ్ పెట్టండి. పెట్టిన తర్వాత కూడా అప్పుడు దీన్ని టచ్ చేయడం పనికిరాదు. ప్రతి దానికి చక్కగా చేసి ఇంటనే కాదు బెండ్ అయిన అన్నీ చక్కగా చేసి సాసాలు పెట్టి కట్టి హార్డ్ కట్టి ఏది కంప అవి కూడా పెట్టి చక్కగా మెయింటైన్ చేయొచ్చు. అర్థమైందా? ప్లస్ ఇక్కడ నుంచి ఎంత మీకు 1 కిలోమీటర్ ఉంది లాస్ట్ ఒక వాటర్ షాపులు ఉన్నాయి, ఏళ్ళు ఉన్నాయి, ఉన్నాయి కదా ప్రతి ఒక్కరు 2 రోడ్స్.
పెద్ద మొక్కలు తెచ్చుకోవాలి, చిన్న మొక్కలు కాదు. పెద్ద మొక్కలు తెచ్చుకుని ఆ టీ కప్ టీ షాప్ ఉన్నాడు కదా పలాని టీ షాప్ పేరు, వాణి పేరే పెట్టేయండి. పలాని ఇంటి వాళ్ళ పేరు వాణి పేరే పెట్టండి. మొక్కలు తెచ్చేసి మీరే పెట్టి వాళ్ళ పేర్లు పెట్టండి టీ కార్డు పైన, రాపిచ్చేయండి. అర్థమైందా? అండ్ దానికి కంప చెట్లు పెట్టండి. బేస్తవారం వరకు మొత్తం మారాలి, ఆడ నుంచి మొత్తం ఈడు వరకు ఉన్న మొక్కలు మెయింటైన్ కావాలా, లేదు కొత్త మొక్కలు రావాలి. పెద్ద మొక్కలు ఇచ్చి చిన్నవి కాదు, గిది గిద పెట్టినా చూసినా నేను మెత్తడి పెట్టినాం, జానడ్ ఏమో ఇది పెట్టి ట్రీ కార్డు ఏమంట, మెత్తడు జానడ్ మనిషిని ఏమంటారు, ఏమంట మనిషిని ఏమంట, చిన్న ఉంటాడు కదా ఏమంట, వాళ్ళు ఎంతమంది ఉంటారు తక్కువ ఉంటారు కదా, మనం మొత్తం అదే పెడితే మీదట గ్రామ పంచాయతీ ఇన్కమ్ గ్రామ పంచాయతీ మీ మెయిన్ రోడ్ ఒకటే ఉంది, నేను బాగా చేసుకుంటాను. జిల్లాలో 380 గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా సమిష్టి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం. అభివృద్ధి అనేది 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పచ్చదనం పరిశుభ్రతకి నిలయంగా అన్ని గ్రామాలను తీర్చిదిద్దే విధంగా ఒక కార్యాచరణ ప్రణాళికతోటి ప్రతిరోజు ఏ కార్యక్రమం చేస్తామనేది దానికి ఉదయం నుంచి సాయంత్రం పర్యవేక్షణ చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు ధరూర్లో కాలువ నుంచి మంచి చెట్లు లాస్ట్ టైం పెట్టినాయి, ఎంత మంచిగా ఉన్నాయో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సెక్రటరీ గారు, సర్పంచ్ గారు, మండల పరిషత్ వాళ్ళు కూడా, ఎంపీడీలు కూడా, స్పెషల్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు చూడండి. ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ ఉన్నారు. మొత్తం వాళ్ళ బార్డర్ వరకు మంచిగా మొక్కలు ఆ షాపులో వాళ్ళతోటి కానీ ఇంట్లో వాళ్ళతోటి కానీ డోనర్గా దాతలు వాళ్ళ నుంచి సేకరణ చేసి పెద్ద మొక్కలు తెచ్చి పెడతామని చెప్తున్నారు. ఈ 3-4 రోజులు అవి కూడా అయిపోతాయి. ఆ విధంగా ప్రతి గ్రామ పంచాయతీలు కూడా జిల్లాలో ఆ విధంగా టేకప్ చేస్తూ ఉన్నాం. అండ్ ప్రజలు సంతోషంగా ఉన్నారు దీనివల్ల ఈ కార్యక్రమం పైన. అండ్ మా ఆయన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇటు చాలామంది ఈ ప్రజలు కూడా భాగస్వామ్యం చాలా బాగుంది. అండ్ ఖచ్చితంగా ఇదే కాకుండా మంకీ ఫుడ్ కోర్ట్ని కూడా మన జిల్లాలో ఏర్పాటు చేసినాం. ఇప్పటికే 100 మంకీ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినాం. వాటిని కూడా స్టెబిలైజ్ చేసే విధంగా, ఇంకా దాంట్లో మొక్కలు తెచ్చే విధంగా, మొక్కలు పెట్టి దాన్ని స్టెబిలైజ్ చేసే విధంగా బాధ్యత గ్రామ పంచాయతీ వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ రోడ్డుకి ఇరువైపుల మొక్కలు కూడా నాటుకుని బాధ్యత తీసుకుంటున్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శాయశక్తుల అందరం కలిసి కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు 30 రోజుల ప్రణాళిక భాగంగా ధరూర్ గ్రామానికి చెందిన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ సైడ్ శానిటేషన్ పరంగా చెట్ల చుట్టూ గడ్డి తొలగించుట, మోర్లు క్లీన్ చేసుట, మోర్ల సైడ్ బ్లీచింగ్ జరగటం, ఇంటింటికి 6 చెట్లు మొక్కలు నాటిన కొరకు వాళ్ళని సిద్ధం చేసినాం. ఇంకా ఏమైనా సంబంధం ఉంటే గుర్తించుకొని అన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. 30 రోజుల ప్రణాళికను మేము విజయవంతంగా చేయడానికి ప్రతి విలేజ్లో తిరిగి మొత్తము మొక్కలు నాటించడము, డ్రైనేజ్ క్లీన్ చేయడము, ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇస్తే తులసి మొక్కలు కంపల్సరిగా నాటేలాగా ఇస్తుంది. ఈ 30 రోజులు నాటేలాగా రోడ్లన్నీ క్లీన్ చేస్తూ గ్రామాలన్నీ మొత్తం అద్దంలాగా తయారు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఈరోజు ధరూర్ గ్రామంలో కూడా కలెక్టర్ గారు విజిట్ చేశారు. ఈయన్ని అంటే ఈ 30 రోజుల కార్యక్రమంలో పట్ల గత 5 తారీఖు నుంచి వచ్చే నెల 5 తారీఖు వరకు ఏ ప్రణాళికలు చేయాలని రోజువారీ ప్రణాళికలో భాగంగా ఈరోజు ధరూర్ గ్రామంలో పెట్రోల్ బంక్ వద్ద ఉన్న గత దాదాపు 4-5 సంవత్సరాలు బ్లాక్ అయిన డ్రైనేజ్ను ఈరోజు మొత్తం క్లీన్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న ఇంటి వాళ్ళకు కూడా చెప్పి వాటర్ బ్లాకేజ్ను తీసేయాలని చెప్పి, తర్వాత బ్లీచింగ్ పౌడర్ చేయించడం జరిగింది. తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్లో ఉన్న మొత్తం రోడ్ సైడ్ ఉన్న చెట్ల మొక్కలు అంటే పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది, బ్లీచింగ్ చేయించడం జరిగింది. ఊరందరిలో ఉన్న అంటే గ్రామంలో ఉన్న కమిటీలు, పారిశుద్ధ్య కమిటీ కానీ, తర్వాత వాటర్ కమిటీ కానీ, తర్వాత ఈ కమిటీలు 4 కమిటీల ద్వారా ఇవన్నీ మేము వర్క్స్ కమిటీ ద్వారా ఇవన్నీ వర్క్స్ చేస్తున్నాం. ప్రతి ఒక్క సహకారంతో గ్రామాలని పారిశుద్ధ్యంగా అంటే పారిశుద్ధ్యం రైత గ్రామంగా చేద్దామని చెప్పి అందరూ పంకన పెడుతున్నాం, కనుక అందరూ సహకరిస్తున్నాం.
సీఎం గారు ఇచ్చిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయడం జరుగుతుంది. రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటినాము, మోర్లు క్లీనింగ్ చేయించినాము. అందరూ ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు, ప్రతి ఒక్కరు భాగస్వాములుగా ఎంతో పాల్గొన్నారు. అన్నీ క్లీన్ అండ్ క్లీన్గా ఉంచుతామని మేము హామీ ఇస్తాము. నేడు కలెక్టర్ గారు దరూరు గ్రామంకి రావడం జరిగింది. ముందుగా కలెక్టర్ గారికి కంగ్రాచులేషన్ సార్, ఎక్సలెన్స్ అవార్డు ఇస్తున్నందుకు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు తరువు గ్రామానికి విజిట్ చేసిన కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ప్రతి ప్రజాప్రతినిధులు, తరువు గ్రామ ప్రజలు, యువకులు అందరం కలిసి భాగస్వామ్యమై ఈ గ్రీనరీ పెంచడం కానీ, శానిటేషన్ కానీ, దోమల బిడద లేకుండా చూసుకోవడమే కానీ, అందరికీ ఆరోగ్యం బాగుండాలంటే శానిటేషన్ బాగుండాలి. అందరు కలిసి ముందుకు వస్తున్నారు, ప్రజాప్రతినిధుల సహకారం బాగున్నది, ఆఫీసర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా గ్రామం జగిత్యాల మండలం, అర్బన్ మండలంలోనే 1 గ్రామంగా క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దాం అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ అతి త్వరలో అవార్డు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ.